ఈరోజు కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 65 రౌడీ షీటర్స్ ఉన్నారు మేము ఎవరీ మంత్ 5th తారీఖు 5 తారీఖు నాడు వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి సంతకాలు తీసుకునే ఉంటుంది ఈ రోజు మేము కొంచెం ఏరియాలో ఉన్నే ఇమాం సాహబ్ తర్వాత ఇమాం సాహబ్ రంజన్ కాలనీ ఇమాం సాహబ్ శాలిబండ ఇంజన్ గోలి ఇమాం సాహబ్ వాళ్ళని పిలిపించి మాకు సోషల్ ఆర్గనైజర్స్ కూడా ఈ ఖురాన్ పుస్తకము ఒక పాంప్లెట్ వాళ్ళు పాంప్లెట్ లో ఇంపార్టెంట్ విషయాలు ఒక నాలుగు విషయాలు అందులో ఒకటి మర్డర్ చేయడం నేరము మందిని ఇతరులపై దాడి చేయడం నేరము మరియు శరాబ్ పీన మద్యం తాగడం నేరము మరియు దొంగతనాలు చేయడం నేరము తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులను సతాయించడం కూడా నేరము అని చెప్పి దాని మీద వాళ్ళు ఒకరికొకరు హాఫ్ అన్ అవర్ ఖురాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కల్మాస్ వాళ్ళు క్లుప్తంగా వివరించి ఉర్దూలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియపరిచి దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఖురాన్ పుస్తకం ఒక పాంప్లెట్ అందజేయడం జరిగింది ఈ యొక్క సంవత్సరంలో పోయిన జూన్ నుంచి జూలై 15 నుంచి ఈ రోజు వరకు కూడా కాలపత్తర్ రౌడీ షీటర్లు ఎవరు కూడా ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు వన్ ఇయర్ నుంచి ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు ఇక్కడ జరిగిన క్రైమ్స్ కొన్ని రెండు ఉన్నాయి మర్డర్లు అవి ఇల్లీగల్ ఎఫర్స్ తోటి అక్రమ సంబంధం తోటి ఉన్నటువంటి మర్డర్స్ రెండు జరిగినాయి ఎలాంటి 307 ఏరి క్రైమ్ కాలేదు దాని గురించి ఈరోజు సంవత్సరం నుంచి ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కానీ రావలేదు వాళ్లకు మంచిగా ఆలోచన ఇంకా ముందు కూడా మంచిగా మెలగాలని చెప్పి ఈ యొక్క ఇమాం సాబులతో చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే 10 ఇయర్స్ వరకు క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా పెండింగ్ ట్రయల్ కంప్లీట్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళని కూడా మా డీసీపీ సార్ చెప్పాడు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిపి సాబ్ ద్వారా వాళ్ళకు రౌడీ షీటర్ నుంచి తొలగిస్తారని చెప్పి మాకు సార్ చెప్పడం వల్ల ఆ విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పినాము వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళంతా వెరిఫై చేసి 10 ఇయర్స్ గుడ్ మంచి ప్రవర్తన సట్ ప్రవర్తన కలిగిన 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను రౌడీ షీట్ నుంచి తొలగించడం జరుగుతున్నది ఎలాంటి క్రైమ్ కాకుండా జరగడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.